అసలు ఏం జరిగిందంటే థర్టీ డేస్ కన్నా ఎక్కువ బ్రతకరు అయ్యా. ఏదైనా మెడికల్ మిరాకిల్ జరిగి థర్టీ డేస్ కన్నా ఒక్క రోజు బ్రతికినా థర్టీ ఇయర్స్ గ్యారంటీ. నేను ఇరవై ఎనిమిది రోజులు అడుక్కో. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటో? అడుక్కోమంటున్నా. ఈ ఏరియాలో అడుక్కోకూడదా బ్రో? దగ్గర్షిప్ ఉండాలి, అది మా యూనియన్ ఆఫీసులు ఇస్తారు. అలా ఉంది, మీ బెగ్గర్స్ ఆఫీస్ ఉండేది ఇక్కడ బ్రో? కాదు, ఇది బెగ్గర్స్ కి హోలీ ప్లేస్. ఒరేయ్, బాబుకు మన పద్ధతులు నేర్పించేసి అడుక్కోవడంలో ట్రైనింగ్ ఇచ్చేద్దాం. మామ్, అమ్మా అమ్మా చూసావా, దెబ్బ పడితే అమ్మ బయటకు వచ్చింది. మున్నా ఎక్కడున్నాడు? టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అబ్బా, ఈ వెదర్ వల్ల నా స్కిన్ అంతా డామేజ్ అయిపోయింది. ఏం చేయాలి? అర్థం కావట్లేదు. వావ్ బ్రో, స్కిన్ చాలా బాగుంది, ఏం వాడుతున్నావు? మీకు చేంజ్ కనిపిస్తుందా? అయితే వర్క్ అవుతుంది అన్నమాట. ముందు అదేంటో చెప్పు. నేను వస్తున్నా, నీ మీద చార్కోల్ ఫేస్ వాష్ వాడుతున్నాను. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ మెన్స్ గ్రూమింగ్ బ్రాండ్ అండ్ చాలా మంది మగవాళ్ళకి నచ్చే బ్రాండ్. చాలు, ఇంకా చూడండి, ఫేస్ వాష్ లోనే ఉంటుంది. కాదురా, ఇది నేను ఇంకా చార్కోల్ ఇండిటీ కాంబినేషన్ కాబట్టి చాలా బాగా పనిచేస్తుంది. నా ఫేస్ కంతా యాక్నే ఉంటుండే, ఉండలేదా? ఇప్పుడు చూడు, ఫేస్ వాష్ వల్ల అన్ని మాయమైపోయాయి. అవునా? కానీ ఏంటి దీంట్లో అంత స్పెషల్? ఇది యాక్నే ఇంకా పింపుల్స్ ని మాయం చేస్తుంది అండ్ ఎగ్స్ ఆయిల్ ని కూడా రిమూవ్ చేస్తుంది. ఇందులో ఈ స్కిన్ సెన్సిటివ్ని ఎఫెక్ట్ చేసే ఎస్ఎల్ఎస్, పారాబెన్, సల్ఫర్ ఇంకా వేరే హార్మ్ఫుల్ కెమికల్ సబ్స్టెన్స్ ఏవి ఉండవు. అసలు నీకు యాక్నే కోసం తెలుసా? అవన్నీ తెలిసిన నీ ఫ్రెండ్ ఎందుకు అవుతావు? మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి యాక్నే ఇంకా పింపుల్స్ కి దారితీస్తుంది. నా ప్రకారం ఉస్త్ర నియమిత చార్కోల్ ఫేస్ వాష్ కేవలం మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే కాకుండా మన స్కిన్ హెల్త్ ని కూడా మంచిగా చేస్తుంది. అడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే, ఇది చాలా కాస్ట్లీ ఉంటుందా? లేదురా, మనం పెట్టే ప్రైస్ కి మనం వచ్చే వాల్యూ చాలా అరుదైనది. చూడు, ఈ బాటిల్ ఎంత పెద్దగా ఉందో. ఇది మనం వాడే మిగతా ఫేస్ వాషెస్ కంటే ఎక్కువ రోజులే వస్తుంది. దీన్ని ఎవరైనా వాడచ్చా? ఈ ప్రోడక్ట్ ని మన ఇండియన్ స్కిన్ ఇంకా క్లైమాటిక్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు, అందుకే దీన్ని ఎవరైనా వాడచ్చు, రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అండ్ జెండర్. వావ్, మరి దీన్ని ఎలా యూస్ చేయాలి చెప్పు. ఇది యూస్ చేయడం చాలా ఈజీరా. తెలియదేముంది, అన్ని ఫేస్ వాషెస్ లాగే. మరి దీన్ని ఎలా కొనుక్కోవాలి? ఇది నీకు ఉస్త్రా ఆఫీషియల్ వెబ్సైట్ లో, అమెజాన్ లో, ఇంకా ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. దీనికి సంబంధించిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. సో గైస్, గో అండ్ పర్చేస్ ద ఉస్త్రా నీమే చార్కోల్ ఫేస్ వాష్ అండ్ ఎంజాయ్ ద వీడియో. నువ్వు చాలా డెవలప్ అయిపోయావు తెలుసా? మూసుకుని ఫాలో అయిపో. వాన 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 నీలాకాశంలో చిందేసి ఆడన, నీతో చిందేసి ఆడన. కొంచెం పెంచు.
బాబు ఉన్నా బాబు అమెరికా ఎలా ఉంటుంది అక్కడ మన బెగ్గర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది అమెరికా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నావా బాబురావు మీరు ఇట్రండి బాబురావు అక్కడ సీనియర్ బెగ్గర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ సెనేటర్తో సమానం ఓ బ్రహ్మాండం డబ్బులే డబ్బులు డాలర్సే అక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ బెగ్గర్స్ గర్ల్స్ ఎంత బాగా లవ్ చేస్తారు తెలుసా చూస్తున్నావు ఏంటి ఎల్లు డ్రీమ్స్ లోకి మున్నా బాబు అవును ఇంతకీ ఆర్టిస్టిక్ బెగ్గర్స్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటది శివ అక్కడ ఆర్టిస్టిక్ బెగ్గర్స్ డైలాగ్ చెప్తే చాలు డబ్బులు పడుతూనే ఉంటాయి ఏంటి నువ్వు డైలాగ్ చెప్ నేను చూసుకుంటాను మిస్టర్ బాబురావ్ ఆర్ యు వర్జిన్ ఐ వర్జిన్ ఎస్ ఐఎమ్ వర్జిన్ ఐ అబ్జెక్షన్ దిస్ యువర్ ఆనర్ ముడ్డి మీదకి 60 ఏళ్ళు వచ్చిన ఇతను వర్జిన్ ఏంటి యువర్ ఆనర్ ఐ అబ్జెక్షన్ దిస్ అంటే ఇప్పటిదాకా నేను ట్రై చేయలే యువర్ ఆనర్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ రే రే ఇలా ఇరికిచ్చావేంట్రా ప్రామిస్ యువర్ ఆనర్ ఇదిగోండి అయిపోయినాయి ఆ డ్రీమ్స్ వచ్చారు అమెరికా నుండి పదండి అడుక్కుందాం శివ మన బైక్ వేసుకొచ్చే మున్నా బాబు ఏంటి బాబురావు మేము ముగ్గురం ఇప్పటిదాకా పబ్బు మొక్క మీద గట్టిగా అనుకో బాబురావు అయిపోద్ది శివ పద పాట పాడుతూ అడుక్కుంటే చిల్లర ఎక్కువ పడుతుంది అనుకుంటా సరే పాట పాడదాం ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి బాబు ధర్మం ప్లీజ్ ఆవిడ ఒక్కడు కూడా చిల్లరేయట్లేదు అవును మొన్న బాబు ఇప్పుడు హాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ నేను హీరోగా ట్రై చేయాలంటే ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలా హాలీవుడ్లో యా నువ్వు హీరో అవును అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మున్నా బాబు జస్ట్ జూబ్లీహిల్స్లో ఫ్లాట్లో రెంట్ కొంటున్నాను అంతే జూబ్లీహిల్స్లో ఫ్లాటా అంటే ఇక్కడ రెంటే ఊర్లో సొంతిల్లుంది ఊర్లో సొంతిల్ల ఆ ఇంటి చుట్టూ 100 ఎకరాలు నాదంటే ఏమైపోతావు 100 ఎకరాలుందా అఫ్కోర్స్ మరి అంతుండి ఎందుకు అడుక్కుంటున్నావు శివ అంటే మొన్న సుకుమార్ గారి సినిమాకి ఆడిషన్కి వెళ్ళా అందులో బిచ్చగాడి క్యారెక్టర్ ఉంది అందులో స్క్రీన్ టెస్ట్ పాస్ అవ్వాలంట ఓహో 30 రోజుల్లో నన్నే ప్రిపేర్ అయ్యి రమ్మన్నారు 30 రోజుల అందుకే పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉండాలని బాబురావు దగ్గర జాయిన్ అయ్యా ఓహో 30 రోజులు టార్గెట్టా ఇదేదో మన స్టోరీలా ఉంది ఏ శివ ఆల్ ద బెస్ట్ విష్ ద సేమ్ బ్రో హ్మ్
శివా నా కాళ్ళ నొప్పులు పుడుతున్నాయి. నేను కూర్చానా? అయ్యో రాము నా బాబు, నీకు కూడా ప్రాక్టీస్ అవ్వాలి కదా. ఇంతలోపు నేను ఏటీఎంకి వెళ్ళి 30,000 డ్రా చేసుకొస్తా. అంటే జూబ్లీ ఫ్లాట్ రెంట్ కట్టాలిగా. దా ఏంటో ఎక్కు. ఎక్స్క్యూజ్ మీ మేడం. నో చేంజ్. ఓకే. మేడం హెల్ప్. మేడం ఓకే. ₹1 ప్లీజ్ మేడం. ఓకే. సారీ ఏంటి స్వీటీ నువ్వేంటి? చెప్పు మున్నా చెప్పు. నువ్వు మీ నాన్న బ్రతకాలనే కదా ఈ 30 రోజులు అడుక్కునే దీక్ష చేస్తున్నావు. నాకు తెలుసు మున్నా రూల్స్ అన్ని. నువ్వు కోటీశ్వరుడు అని ఎవరికి చెప్పకూడదు, ఎవరి దగ్గర అప్పు చేయకూడదు, నువ్వు అడుక్కున్నదంతా ఆఖరి రోజున దానం చేసేయాలి, ఈ 30 రోజులు ఇంటి గుమ్మం తొక్కకూడదు, అంతే కదా. అమ్మ నీ అమ్మ, ఇది కూడా బిచ్చగడ మూవీ చూసినట్టుంది. ఏదో ప్లాన్ చేయాలి. పోయిన ఆదివారం జెమినీ టీవీలో బిచ్చగాడు చూసావా పారు? అది కాదు దేవా. ఏది కాదు పారు? నీకు తెలియదా నేను ప్రేమించానని? నన్ను ప్రేమించడం ఏంటి దేవా? ఎస్ రాస్కెల్. ఆ రోజు అబ్రకతబ్ర అంటే వావ్ అన్నావు, ఆ రోజు అబ్రకతబ్ర అంటే క్యూట్ అన్నావు, కానీ నీ గురించి కట్టిన 30,000 గుర్తించలేదా పారు? దేవా నన్ను క్షమించు, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ముక్కు మొహం తెలియని వాళ్ళకి 30,000 నేనెందుకు కడతాను పారు? ఐఎమ్ రియల్లీ సారీ దేవా. అక్షరాల 30,000 పారు. ఇదేంటి అడుక్కోవడం అలవాటైపోయేలా ఉంది. మున్నా నీకు నా స్వచ్ఛమైన ప్రేమను ఇవ్వలేనేమో, కానీ అక్షరాలు 30,000 అయితే ఇవ్వగలను. ఇప్పుడు నువ్వు ఈ 30,000 తీసుకుంటే నీ ప్రేమను తిరిగి పొందినట్టే. నేను ఈ డబ్బులు తీసుకుంటే నీ ప్రేమ వదులుకున్నట్టే కదా పారు. లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నాడు దేవదాస్ అవుతాడు దేవా. లాజిక్కే. నేను తీసుకుంటాను స్వీటీ, కానీ ఇలా కాదు. 1 సెకండ్. ఒక ప్రేమ బిచ్చగాల్లా తీసుకుంటాను స్వీటీ. అడుక్కోవడం అంటే ఒక ఆర్టిస్ట్ లాంటి లక్షణం. ఇతను చూడు, ఇతనికి డైలాగు లేకున్నా ఎలా అడుక్కుంటాడు. నువ్వు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలన్నా అడుక్కోవాలన్నా ఇతను చూసి నేర్చుకో. ఓకే బాబురావు. ఓకే అమ్మా. అమ్మా ఒక నిమిషం ఫోన్ వస్తుంది. ఓ మనం ఉన్నా బాబు. ఎద్దెత్తు బీక్రాజీ. ఏంటి ఉన్నా బాబు? గాయ్స్ గెట్ రెడీ ఫర్ ద ప్రైవేట్ పార్టీ. ఏంటి మున్నా బాబు ఇంగ్లీష్ చదువుతున్నావు? పార్టీకి రెడీ అవ్వమని చెప్తాడు బాబు. పార్టీకా? Yes, yes, yes. Bloody beggar. Yeah.
నువ్వారా పాట పాడింది? బాబు ఎక్కడున్నా రాజేరా హాయ్ గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఉస్త్రా నీమెన్ చార్కోల్ ఫేస్ వాష్ ఇది మీకు ఉస్త్రా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అండ్ ఈ ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు 20% రిడీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్. అండ్ అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ స్టే హోమ్ and stay safe and go and purchase the Ustra Neem charcoal face wash.